ఇటీవల మరణించిన జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుడు పోటుగంటి మల్లయ్య కుటుంబానికి జిల్లా అధ్యక్షుడు చొల్లేటి కృష్ణమాచార్తో పాటు సంఘం సభ్యులు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. మృతుని కుటుంబానికి సహాయం అందించడంతో పాటు వారిని ఆదుకోవడానికి సంఘం అన్ని విధాల కృషి చేస్తుందని ఆయన అన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నికల కమిషను ప్రభుత్వ పథకాలను అమలుపరచడంలో అడ్డంకి కాదని పత్రికల్లో ప్రచురించినప్పటికి కూడా వివిధ జిల్లాల లోపల ఇప్పటి వరకు బీసీ రుణాల పంపిణీ అనేటువంటి జరగడం లేదు. కాబట్టి ఇది ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో తెలుసుకుని జిల్లా కలెక్టర్ గారు తప్పనిసరిగా ఈ బీసీ కార్పొరేషన్ సంబంధించిన రుణాలు అందజేయాలి. ఇటీవల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుడైనటువంటి పోతుగంటి మల్లయ్య చనిపోవడం జరిగింది. అత్యంత బీపీఎల్ సంబంధించినటువంటి బిలో పావర్టీ లైన్ సంబంధించినటువంటి కుటుంబం అది. ఈ కుటుంబానికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం, జిల్లా కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్, జిల్లా స్వర్ణకార సంఘాల పక్షాన ఈరోజు 50 కేజీల బియ్యాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమిటంటే, తప్పనిసరిగా పేదలను ఆదుకోవడం లోపల తరతమ భేదాలు లేకుండా పేదలను ఆదుకోవడం లోపల చూడాలి. ఇదంతా దాదాపు అధికార యంత్రాంగం పూర్తిగా సఫలీకృతం కావాలి. ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం చేస్తున్నటువంటి విన్నపం ఏంటంటే, బీపీఎల్లో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి దారిద్ర్య రేఖకు దిగువ